నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి నారా లోకేష్ గారు అయితే ప్రచారం అయితే చేస్తున్నారు మంగళగిరిలో కాకపోతే అక్కడ చాలా హామీలు ఇస్తున్నారు ఈ హామీలలో ఏంటంటే వాహన పనుల గురించి కూడా హామీలు ఇవ్వడం జరుగుతుంది ఇంతకీ తను ఇచ్చిన వాహన హామీలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు అయితే మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ గురించి అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళు తను అయితే హామీలు ఇస్తున్నారు దీంట్లో ఏంటంటే బాగా వినిపిస్తుంది అంటే వాహన పనుల గురించి తను ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది ఇంతగా అది ఏంటి సార్ సో ఒకటి ఏంటంటే అన్ని రంగాలు చాలా రంగాలు ఉంటాయి ఆయా రంగాల్లో ఎవరెవరు ఏ ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద అధ్యయనం చేసినటువంటి లీడరు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మాజీ మంత్రి కూడా ఆయన సో ఆయన యువగలం అనేటువంటి పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకొని అన్ని రంగాలతో ఆయన మమేకం కావడం జరిగింది ఆ సందర్భంగా ఆయన గమనించింది ఏంటి అంటే వాహనాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ అత్యధికంగా ఉంది దాన్ని తగ్గించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు కలిగింది ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో అత్యధికమైనటువంటి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు దాంతో రవాణా రంగం అనేది చిన్నాభిన్నమయ్యింది రవాణా రంగం నష్టపోతుంది అనేది ఆయన గ్రహించినటువంటి అంశం ఎందుకంటే రవాణా రంగం అనేది చాలా పెద్ద రంగం రవాణా రంగం కనుక బాగుంటే హెల్తీగా ఉంటే దాని యాక్జలరీ కంపెనీస్ అంటే రవాణా రంగం మీద ఆధారపడ్డటువంటి చిన్న చిన్న కంపెనీలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటారు అవి బాగుంటాయి ఇప్పుడు బేరింగ్లు తయారు చేసేవి లేదా ఈ టింకరింగ్ చేసేవి చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఉపాధి వస్తుంది ఉపాధి కలుగుతుంది అలా కాకుండా టోటల్గా నువ్వు భరించలేనటువంటి ట్యాక్స్ వేసినప్పుడు రవాణా రంగంలోకి రా వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా తక్కువ ఉంటారు అది గమనించినటువంటి లోకేష్ రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే భారతదేశంలో మిగిలినటువంటి రాష్ట్రాల కంటే కూడా తక్కువ ట్యాక్స్ ఉండేలా వాహనాలకి ఒక నిర్ణయం తీసుకుంటాము తక్కువ ట్యాక్స్ వసూలు చేస్తాము అని చెప్పి ఆయన తాజాగా మంగళగిరి పర్యటనలో ప్రచారంలో ఉన్నటువంటి లోకేష్ చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి ప్రకటన అని చెప్పి అనుకోవచ్చు ప్రస్తుతం గ్రీన్ ట్యాక్స్ పేరుతోటి భరించలేనటువంటి భరాయించలేనటువంటి స్థాయిలో ట్యాక్స్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు వసూలు చేస్తుంది అందుకే దాన్ని వీలున్నంత వరకు తగ్గించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో వసూలు చేసిన ట్యాక్స్ కన్నా కూడా తక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉండేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పి లోకేష్ అనౌన్స్ చేశారు దాంతోపాటు ఆయన ప్రచారంలో ఉన్నటువంటి తరుణంలో అనేక మంది ఆయన్ని కలుస్తున్నారు అనేక మంది కలవటంతో పాటు ఆయనకి మ మద్దతు పలికే వాళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి వాళ్ళు కూడా మంగళగిరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సూపర్ సిక్స్లని ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నారు వాటితో పాటు మంగళగిరిలో లోకల్గా ఎవరెవరికి ఏం కావాలి అనే దాని మీద కూడా లోకల్ మేనిఫెస్టో ఒక దాన్ని తయారు చేసుకొని ఆయన హామీలు ఇస్తూ వెళ్తూ ఉన్నారు అధికారులకు వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణం డే వన్ నుంచి ప్రారంభిస్తాము అనేటువంటి ఒక హామీ ఇస్తున్నారు ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి అమరావతి నిర్మాణం అనేది ఇంపార్టెంట్ సో మంగ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో తాడేపల్లి అలాగే దుగ్గిర అక్కడ మూడు మండలాలు ఉన్నాయి తాడేపల్లి మున్సిపాలిటీ ఇవి ఉన్నాయి సో మంగళగిరి మున్సిపాలిటీ ఇవన్నీ సో ఇవన్నీ కూడా మంగళగిరి మున్సిపాలిటీలో ఉన్నాయి దాని పక్కనే అమరావతి రాజధాని కాబట్టి అమరావతి రాజధాని డెవలప్ అయితే ఇమీడియట్గా ఉపాధి అవకాశాలు అక్కడ మిగిలినటువంటి ప్రాంతాల కన్నా కూడా ఎక్కువగా వస్తాయి అనేటువంటి అభిప్రాయం ఆయనలో ఉంది అందుకే ఆయన డే వన్ నుంచి అమరావతి నిర్మాణ పనులను చేపడతాము అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది కల్లారా చూసినటువంటి ఓటర్లు మంగళగిరిలో ఉండేటువంటి వాళ్ళు ఇటీవల కాలంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కథను నాకు చెప్పింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక హోటల్ పెట్టుకున్నారంట అప్పట్లో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు అమరావతి నిర్మాణం రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిదికి చాలా వేగంగా పద్దెనిమిది నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో అక్కడ ఒక హోటల్ పెట్టుకుంటే హోటల్ కౌంటరు పర్ డే లక్షన్నర వరకు యావరేజ్ ఉండేది అని చెప్పి చెప్పారు ఇప్పుడు అతని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అతను ఆ హోటల్ నమ్ముకో అసలు రన్ చేయలేక ఇరవై వేలు ముప్పై వేలు వస్తుందంట దాంతో క్లోజ్ చేశాను అని చెప్పి చెప్పారు అంటే ఈ విధంగా క్లోజ్ చేసినటువంటి వ్యాపారాలు ఎన్ని ఉంటాయి అమరావతి నిర్మాణంలో ఉన్నప్పుడు అనేక మంది అనేక రకాల వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందారు అమరావతి నిర్మాణం ఎప్పుడైతే ఆగిపోయిందో అమరావతి ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిలిచిపోయిందో ఆ రోజు నుంచి ఉపాధి అవకాశాలను చాలామంది కోల్పోయారు అనేది నేను చెప్పినటువంటి ఒక సంఘటన ఒక చిన్న ఉదాహరణ అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అందుకే లోకేష్ ఏం అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ప్రైవేటు ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తామని చెప్తున్నాను ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ క్రియేట్ చేస్తాము అని చెప్పి చెప్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు అలాగే విశాఖపట్నం ఏదైతే ఉందో దాన్ని ఆర్థిక రాజధానిగా చేయడంతో పాటు తిరుపతిని ఆధ్యాత్మిక హబ్గా ఆధ్యాత్మిక కేంద్రంగా రూపకల్పన చేయటంతో పాటు రాయలసీమ అనంతపురం ఏరియా కడప ఏరియాని ఒక హార్డ్వేర్ హబ్గా హార్డ్వేర్ దానికి సంబంధించి హార్డ్వేర్ సెంటర్గా తయారు చేయాలనేది విజయవాడని రెండో ఆర్థిక రాజధానిగా మలచాలి అనేటువంటిది ఉన్నటువంటి ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ అంటే అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో అసలు అన్ని ప్రాంతాలని కలిపేలాగా రాజధానికి రోడ్డు మార్గాన్ని రైలు మార్గాల్ని తయారు చేశారు వాటన్నిటిని చిన్నాభిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని లైన్లో పెట్టడం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అంచనా వేస్తున్నాడు లోకేష్ అదే ఆయన చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ అధికారంలోకి రా వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే వనరులు కూడా సమకూరుతాయి మౌలిక వనరులు కూడా సమకూర్చేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము ప్లాన్ ఆల్రెడీ ఉంది ఆ ప్లాన్ని మళ్ళీ మెట్రిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇస్తూ ఉన్నారు సో మంగళగిరిలో ఈసారి లోకేష్ భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ అభ్యర్థులు కూడా అనేక మందిని మార్చుకున్నారు చూసాం సో ఆయన ఎక్కడికి పోయినా సరే ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు అలాగే సూపర్ సిక్స్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన సూపర్ సిక్స్లు మహిళలకు మూడు సిలిండర్లు ఉచితం ఆర్టీసీ ప్రయాణం ఉచితం అలాగే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వడం అలాగే పదిహేను ఏడాదికి అమ్మకి వందనం పేరుతోటి అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం బీసీలకి ప్రత్యేకించి మంగళగిరిలో ఎక్కువ ఉంటారు బీసీలకి ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఇలాంటి హామీలన్నీ సూపర్ సిక్స్లో ఉన్నాయి వాటిని ప్రచారం చేస్తూ లోకేష్ మంగళగిరిలో దూసుకుపో వెళ్తూ బోనాంజాలు ప్రకటిస్తున్నారు ఆ బోనాంజాల్లో ఒకటి వాహనాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ని దేశంలో అందరికన్నా కూడా తక్కువగా మేము ఫిక్స్ చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఇప్పుడు సంచలనంగా మారింది